వినాయక చవితి శుభ సందర్భంగా మీ అందరకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ వరసిద్ధి వినాయక వ్రత కథను మీకు అతి సులభముగా తెలిసే విధంగా అందిస్తున్నవారు కీర్తిశేషులు బ్రహ్మశ్రీ రంపసింహాచలం శర్మగారి సుపుత్రులు బ్రహ్మశ్రీ లక్ష్మీనారాయణ శర్మగారు బొద్దూరు, ఉద్యోగం బెంగుళూరు. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. పూర్వం సూత మహాముని శౌనికాదిమునులకు విఘ్నేశ్వర ఉత్పత్తియు, విఘ్నేశాధిపత్యము, చంద్రునికి పార్వతీ శాపము, చంద్రదర్శన దోషము, దాని నివారణ, శమంతకోపాఖ్యానము గూర్చి చెప్పిన వినాయక వ్రత కథను మీకు తెలియజేస్తున్నాను. అదేంటంటే, పూర్వం ఏనుగు రూపంలో ఉన్న గజాసురుడు అనే రాక్షసుడు శివుని గురించి ఘోరంగా తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమై నీకు ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు గజాసురుడు శివుణ్ణి స్తోత్రం చేసి, స్వామి, నీవు ఎల్లప్పుడూ నా పొట్టలోనే నివసించి ఉండాలని వరం కోరుకున్నాడు గజాసురుడు. ఆ భోళాశంకరుడు సరేలే అని వరం ఇచ్చాడండి. అప్పటి నుంచి గజాసురుని ఉదరంలోనే నిలకడగా ఉన్నాడు శివుడు. కైలాసంలో పార్వతీదేవి తన భర్త జాడ తెలియక వెతికి వెతికి చివరికి గజాసురుని ఉదరంలో ఉన్నట్లు తెలుసుకొని వెంటనే విష్ణువు దగ్గరికి వెళ్ళిందండి. మహానుభావ, ఒకప్పుడు భస్మాసురుని బారి నుండి నా పతిని రక్షించావు, అలాగే ఇప్పుడు కూడా గజాసురుని నుండి రక్షించి నా భర్తను నాకు దక్కించు స్వామి అంటూ ప్రార్థించింది పార్వతి. ఇంకేం, ఆ విష్ణువు ఆ గజాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించేందుకు ఒక గంగిరెద్దు మేళాన్ను తయారు చేశాడండి. నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా మార్చేశాడు. బ్రహ్మాది దేవతలతో వాయిద్యం వాయిస్తుంటే తాను చిరుగంటలు చేత ధరించి సన్నాయి ఊదుకుంటూ విష్ణువు గజాసురుని పట్టణంలో ప్రవేశించాడండి. నగరంలో చాలా చోట్ల గంగిరెద్దును ఆడించాడు. ఆట చాలా బాగుందని విని రాక్షస రాజు గజాసురుడు తన భవనం ఎదుట కూడా ఆడించవలసిందిగా కబురు పెట్టాడు. చిత్తం అంటూ ఆ జగన్నాథ సూత్రధారి శ్రీ మహావిష్ణువు, అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ చిత్ర విచిత్రంగా ఎంతో అద్భుతంగా గంగిరెద్దును ఆడించాడండి. దాంతో గజాసురుడు మిక్కిలి సంతోషించి, మీకేం కావాలో కోరుకోండి, ఇస్తానన్నాడు. వెంటనే శ్రీహరి అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఈ నంది శివుని వాహనం, శివుడు నీ కడుపులో ఉన్నాడని తెలిసి గంగిరెద్దుగా వచ్చింది, కనుక శివుణ్ణి వదిలిపెట్టు అని అనగానే మారువేషములో విష్ణువే నాటకం ఆడాడని గ్రహించాడు గజాసురుడండి. కానీ మాట తప్పటం ఇష్టం లేక అంగీకరించాడు. అందుకు శరదుగా, స్వామి, నా తలను ముల్లోకాలు పూజించినట్లుగా చేసి నా చర్మాన్ని నీవు ధరించి నన్ను అనుగ్రహించాలి అంటూ ఉదరంలో ఉన్న శివుణ్ణి ప్రార్థించాడు గజాసురుడు. పరమేశ్వరుడు అందుకు అంగీకరించాడండి. వెంటనే శ్రీహరి నందిని ప్రేరేపించగా అతడు తన వాడి కొమ్ములతో గజాసురుణ్ణి పొట్టచీల్చి అతన్ని సంహరించాడు. శివుడు బయటికి వచ్చి దేవతలను వీడ్కొల్పి తాను నందినెక్కి కైలాసానికి బయలుదేరి వెళ్ళిపోతున్నాడండి. ఇది ఇలా ఉండగా వినాయక ఉత్పత్తి ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. కైలాసమునకు శివుడు వస్తున్నాడనే వార్త దేవాదుల వలన విన్న పార్వతి చాలా సంతోషించింది. ఇంతలో ఆమె చక్కగా అభ్యంగన స్నానం చేయదలిచి ముందుగా శరీరానికి నలుగు పెట్టుకొని తన శరీరం నుంచి వచ్చిన నలుగు పిండితో ఒక బాలుణ్ణి తయారు చేసి ప్రాణం పోసి అతన్ని సింహద్వారం వద్ద కాపలాగా ఉంచి అభ్యంగన స్నానం ఆచరించి అలంకరించుకొని భర్త కోసం ఎదురు చూస్తుంది పార్వతి. శివుడు ఇంతలో రానే వచ్చాడు. కానీ వాకిట కావలి ఉన్న బాలుడు లోపలికి రానియకుండా అడ్డగించాడండి శివుణ్ణి. కోపం వచ్చిన శివుడు తన త్రిశూలంతో బాలుని కంఠం కాస్త తెగేసి
లోపలికి వెళ్ళాడండి. పార్వతికి ఇదేమీ తెలియదు. భర్తను అర్ఘ్యపాద్యాలతో పూజించింది. తరువాత వారిద్దరూ పరమానందమున ప్రియ భాషణములు ముచ్చటిస్తుండగా ద్వారం దగ్గర బాలుని సంగతి గుర్తొచ్చి శివుడు తాను చేసిన పని చెప్పి మిక్కిలి విచారించాడండి. పార్వతి ఎంతో విలపించింది, భర్తపై అలిగింది కూడా. వెంటనే ఆ శివుడు గజాసురుని తలను ఆ బాలుని కంటించి ప్రాణం పోశాడు. ఆ బాలుడు నవ్వుతూ లేచి నమస్కరించాడు. పార్వతి ఆనందానికి అంతే లేదండి. అప్పటినుంచి పార్వతీ పరమేశ్వరులు ఆ బాలుణ్ణి పుత్రవాత్సల్యంతో గారాభంగా పెంచారు. ఏనుగు తలవాడు గనుక ఆ బాలుణ్ణి గజాననుడు అని అన్నారు. గజానుడు ఎప్పుడూ తల్లిదండ్రుల్ని సేవిస్తూ ఉండేవాడు. అతను హాయిగా తేలికగా సంచరించేందుకు వీలుగా అనింద్యుడు అనే ఒక మూషికాన్ని వాహనంగా కూడా ఏర్పాటు చేసుకున్నాడు. కొంతకాలం గడిచిన తరువాత పార్వతీ పరమేశ్వరులు కుమారస్వామి జన్మించాడండి. ఇతడు గొప్ప బలవంతుడు గనుక దేవతలకు సేనానాయకుడు కూడా అయ్యాడు. ఇతని వాహనం మయూరం, అంటే నెమలి. అందువల్ల ఇతనికి మయూర వాహనుడు అని పేరు కూడా వచ్చిందండి. ఇప్పుడు విఘ్నేశాధిపత్యం ఎలా జరిగిందో తెలియజేస్తున్నాను. దేవతలు మునులు ఒకప్పుడు విఘ్నాలకు ఒక అధిపతిని నియమించవలసిందిగా శివుణ్ణి ప్రార్థించారండి. శివుడు సరే అని తన కుమారులు ఇద్దరిలో ఎవరికి ఈ ఆధిపత్యం ఇవ్వాలో అని ఆలోచనలో పడ్డాడండి. అందుకు గజానుడు సమర్థుడు కాడని, తానే అర్హుడనని, కనుక ఈ విఘ్నాధిపత్యం తనకు ఇవ్వవలసిందిగా కుమారస్వామి శివుణ్ణి ప్రార్థించాడు. అయితే దానికి శివుడు ఒక పరీక్ష పెట్టాడు. అదేంటంటే వారిద్దరిలో ఎవరైతే ముల్లోకాల్లోని పుణ్య నదుల్లో స్నానం చేసి ముందుగా తన వద్దకు వస్తారో వానికే ఈ విఘ్నాధిపత్యం ఇస్తానని అన్నాడు శివుడు. సరే అని అన్నారు అన్నదమ్ములిద్దరు. కుమారస్వామి నెమలెక్కి వేగంగా వెళ్ళిపోయాడండి. కానీ గజానుడు మాత్రం దిగులు పడి విచారంతో శివుని దగ్గరికి వెళ్ళి, తండ్రి, నేను మరుగుజ్జువాణ్ణి కదా, మరి అసమర్థుడని, నా ఎలుకకు కూడా అంత శక్తి లేదు, కనుక కనికరించి మంచి ఉపాయం చెప్పి పరీక్షలో నాకు విజయం కల్పించమని ప్రాధేయపడ్డాడు గజానుడు. అప్పుడు జాలిపడి శివుడు ఒక ధర్మ సూక్ష్మం చెప్పాడు. సకృత్ నారాయణే తుక్త్వా పుమాన్ కల్పశతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక. నాయనా, ఒక్కసారి నారాయణ మంత్రం జపిస్తే 300 కల్పాలు గంగాది సర్వతీర్థాలలోనూ స్నానం చేసినట్లు అవుతుందని చెప్పి అతనికి నారాయణ మంత్రం ఉపదేశం చేశాడు శివుడు. గజానుడు నారాయణ మంత్రం జపిస్తూ కైలాసంలోనే ఉండిపోయాడండి. కానీ ఆ మంత్ర ప్రభావం వల్ల కుమారస్వామి ప్రతి తీర్థంలోనూ తనకంటే ముందే అన్నగారు స్నానం చేసి వెళుతున్నట్లుగా చూస్తున్నాడు. ఆశ్చర్యపడ్డాడు కూడా. అన్ని తీర్థాలు తిరిగి కుమారస్వామి కైలాసం చేరుకునేసరికి అన్న గజానుడు తండ్రి వద్ద కనబడ్డాడు. కుమారస్వామి సిగ్గుపడి అన్నగారి శక్తి తెలియక హేళన చేసినందుకు క్షమించమని ప్రార్థించాడు. అప్పుడు విఘ్నాధిపత్యం గజానునికే దక్కిందండి. ఈ విఘ్నాధిపత్యం సరిగ్గా భాద్రపద శుద్ధ చతుర్థి నాడే జరిగిందండి. నాటి నుంచి గజానుడు విఘ్నేశ్వరుడుగా కూడా ప్రసిద్ధికెక్కాడు. ఒకప్పుడు దేవతలు మునులు మొదలైన వాళ్ళు విఘ్నేశ్వరుణ్ణి పూజించి అతనికి కుడుములు, రకరకాల పిండి వంటలు, పాలు, పానకం మొదలైనవి అన్నింటినీ సమర్పించారండి. అవన్నీ సంతోషంతో విఘ్నేశ్వరుడు ఆరగించి కొన్ని తన వాహనానికి ఇచ్చి తన బొజ్జ పెద్దది అయ్యేసరికి ఆయాసపడుతూ మెల్లగా కైలాసం చేరుకున్నాడు విఘ్నేశ్వరుడు. అక్కడ తల్లిదండ్రులను చూచి నమస్కరించబోయాడండి. కానీ పొట్ట మరీ పెద్దది కావడం చేత సాష్టాంగం పడలేక నానా బాధ పడ్డాడు. అది శివుని తలపై ఉన్న చంద్రుడు చూచి పక్కున నవ్వాడండి. ఇంకేముంది, రాజదృష్టి తగిలితే రాళ్లైనా పిండవుతాయని అంటారుగా, అలాగే చంద్రుని దృష్టి తగిలి
విఘ్నేశ్వరుని పొట్ట పగిలిపోయిందండి. పొట్టలో ఉన్న కుడుములు బయటకు వచ్చి నలువైపులా దొర్లిపోయాయి. వెంటనే ప్రాణాలు విడిచి క్రింద పడిపోయాడు విఘ్నేశ్వరుడు. కొడుకు కళ్ళ ఎదుటే మరణించడం చూసి పార్వతి దుఃఖం ఆపుకోలేక కోపంతో చంద్రుణ్ణి ఉరిమి ఉరిమి చూసి, ఓరీ పాపి, నీ దృష్టి తగిలి నా కొడుకు మరణించాడురా, కనుక నీ ముఖం ఎవ్వరూ చూడకూడదు, ఒకవేళ చూస్తే వాళ్ళు పాపాత్ములై నీలాభ నిందలు పొందుతారు అని చంద్రుణ్ణి శపించింది పార్వతి. ఈ శాపం వలన లోకానికి కీడు వాటిల్లిందండి. లేనిపోని నిందలకు గురై జనులు ఇబ్బంది కూడా పడుతున్నారు. ఈ కీడు తప్పించడం కోసం దేవతలు మునులు బ్రహ్మను తీసుకొని కైలాసానికి పోయి పార్వతీ పరమేశ్వరులను స్తుతించారు. బ్రహ్మ అక్కడే మరణించబడి ఉన్న విఘ్నేశ్వరుణ్ణి బ్రతికించాడు కూడా. అంతేకాదుండోయ్, పార్వతీదేవిని అమ్మా లోకరక్షణ కోసం శాపాన్ని ఉపహరించు తల్లి అంటూ పార్వతిని ప్రార్థించాడు. కరుణామయ కదండి పార్వతీ. కొడుకును దగ్గరికి తీసుకొని, ఏనాడైతే మా విఘ్నేశ్వరుణ్ణి చూచి చంద్రుడు నవ్వాడో ఆనాడు మాత్రం చంద్రుణ్ణి ఎవరూ చూడకూడదు అని శాపాన్ని తిప్పింది కొంచెం. అప్పుడు బ్రహ్మాదులు సంతోషించి వెళ్ళిపోయారండి. చాలా కాలం ఇలాగే గడిచిపోయింది. ఇప్పుడు నీలాభ నింద శమంతకోపాఖ్యానం గురించి చెప్తాను, వినండి. మరికొంతకాలం తర్వాత ఒకనొక భాద్రపద శుద్ధ చతుర్థి నాడు నారదుడు శ్రీకృష్ణుని సందర్శించడం కోసమై ద్వారకా నగరానికి వచ్చాడు. మాట్లాడుచు చప్పున గుర్తొచ్చి, ప్రభు సాయంకాలం కాబోతుంది, ఇప్పుడు ఈరోజు వినాయక చవితి కనుక చంద్రుణ్ణి చూడకూడదు కదా, సెలవీయండి వెళ్ళి వస్తాను అంటూ పార్వతీ శాప వృత్తాంతం అంతా చెప్పి తన దారిని తారు వెళ్ళిపోయాడు నారదుడు. ఆ రాత్రి ఎవ్వరూ చంద్రుణ్ణి చూడకూడదని శ్రీకృష్ణుడు ద్వారకా నగరమంతా చాటింపు వేయించి తాను కూడా జాగ్రత్తగా ఉన్నాడండి. అయితే శ్రీకృష్ణుడు క్షీరప్రియుడు కావటం చేత పాల కోసం గోశాలకు వెళ్ళి పాలు పితకటం ఆరంభించాడు. తీరా గిన్నె పాలతో నిండిన తరువాత గిన్నెలోనికి చూసేసరికి ఆ పాలల్లో చంద్రుని ప్రతిబింబం కనబడింది. శాపం గుర్తొచ్చిందండి కృష్ణుడికి. అయ్యో, ఏం నీలాప నిందలొస్తాయో అని భయపడ్డాడు శ్రీకృష్ణుడు. కొంతకాలం గడిచిపోగా సత్రాజిత్ శ్రీకృష్ణుని దర్శించుడికై వచ్చాడు. అతడు సామాన్యుడు కాడండోయ్. సత్రాజిత్ సూర్యోపాసకుడు, సూర్యుడిని మెప్పించి శమంతకమనే మని వరంతో సాధించాడు. ఈ మని దినానికి 8 బారువాల బంగారాన్ని ఇస్తుంది. సత్రాజిత్తుకు అదే గర్వం మరి. శ్రీకృష్ణుడు సత్రాజిత్తును ఉచిత ఆసనాదులతో గౌరవించి మాటల సందర్భంలో శమంతకమని తనకు ఇమ్మని అర్థించాడు. అంత విలువైన మని ఇవ్వటానికి నేను వెర్రివాణ్ణి కాను అంటూ శ్రీకృష్ణుని అభ్యర్థన త్రోసిపుచ్చాడు సత్రాజిత్తు. కొంతకాలం జరిగిన తర్వాత సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు అనువాడు శమంతకమని తన మెడలో ధరించి వేటాడుడికి అడవికి వెళ్ళాడండి. ఆ ఎర్రని మని మాంసం అనుకొని ఒక సింహం ప్రసేనుణ్ణి చంపి ఆ మనిని ఎత్తుకొని పోతూ ఉంటే దాన్ని చంపి ఒక ఎలుగుబంటి ఆ మనిని తీసుకువెళ్ళి ఒక కొండ గుహలో ఉయ్యాల ఊగుతున్న తన కుమార్తెకు ఇచ్చాడు. ఆ ఎలుగుబంటి ఎవరో కాదండి, జాంబవంతుడు. అతని కూతురు పేరు జాంబవతి. మరి అడవికి వేటకు వెళ్ళిన ప్రసేనుడు చనిపోయిన వార్త సత్రాజిత్తు విని తన తమ్ముడు మరణించటానికి కారణం శ్రీకృష్ణుడే అని సత్రాజిత్తు ప్రచారం చేస్తూ వచ్చాడండి. శమంతకమణి కోసం ఈ ఘోర హత్య కూడా చేశాడని శ్రీకృష్ణుని మీద నిందమోపాడు సత్రాజిత్తు. ఈ లేనిపోని నింద రావటానికి వినాయక చవితి నాడు సాయంకాలం పాలగిన్నెలో చంద్రుని చూడటమే కారణమని శ్రీకృష్ణునికి గుర్తొచ్చింది. ఈ నింద తొలగించుకోవటానికై తానే ప్రసేనుణ్ణి వెతికి పట్టుకురావటానికి బయలుదేరాడు శ్రీకృష్ణుడు ధైర్యంతో. అడవిలో ప్రసేనుడి కళేబరం కనబడిందండి. అక్కడ నుండి సింహం అడుగుల జాడ వెంబడి వెళ్ళి సింహాన్ని చంపి వెళ్ళిన ఎలుగుబంటి అడుగులు కనబడ్డాయండి.
ఆ అడుగులు ఒక కొండ గుహలోకి పోగా శ్రీకృష్ణుడు ఆ గుహలో ప్రవేశించి తన వారినందరినీ గుహ బయటనే ఉండమన్నాడు. గుహలో ఒక ఉయ్యాల, దానిపై ఒక అందచందాల బాలిక, ఆమె చేతిలో మెరిసిపోతున్న ఎర్రని చమంతకమని, ఇదంతా ఒక్క క్షణంలో చూచి గ్రహించిన శ్రీకృష్ణుడు ఆ మన్ని పట్టుకోబోయాడండి. అంతే ఆ బాలిక పెద్ద పెట్టున గోల పెట్టింది. ఆ గోల వింటూనే ఆ పిల్ల తండ్రి జాంబవంతుడనే ఎలుగుబంటి భయంకరంగా గోర్లతో గుచ్చుచూ శ్రీకృష్ణ మీద విరుచుకుపడ్డాడండి. ఈ విధంగా శ్రీకృష్ణ జాంబవంతులకు 28 రోజులు ఘోరంగా యుద్ధం జరిగింది. క్రమంగా జాంబవంతుని బలం సన్నగిల్లి నీరసించాడు. అప్పుడు అతనికి ఓ సంగతి గుర్తొచ్చింది. త్రేతాయుగంలో రామునితో ద్వంద్వయుద్ధం చేయాలనే కోరికను జాంబవంతుడు అప్పుడు వ్యక్తపరిచాడు. ఆ కోరికను మరో యుగంలో తీరుస్తానులే అని శ్రీరామచంద్రుడు అతనికి వరమిచ్చాడట. ఇదంతా జాంబవంతుని బుర్రలో గిర్రున తిరిగిందండి. ఒక్కసారిగా శ్రీకృష్ణ పాదాలపై మోకరిల్లి, మహాప్రభో, శ్రీరామచంద్ర, నా కోరిక తీర్చడానికి ఇలా అవతరించావా స్వామి, ఇది నా బుద్ధిహీనత వల్ల జరిగిన పని, క్షమించు తండ్రి అని కన్నీరు మున్నీరుగా దుఃఖించాడు జాంబవంతుడు. శ్రీకృష్ణుడు అతన్ని ఊరడించి అనుగ్రహించి అతనిపై వచ్చిన నీలాప నింద కథ వివరించి శమంతకమని తనకీయవలసిందిగా కోరాడు. అందుకు ఆ జాంబవంతుడు ఎంతగానో ఆనందపడి ఆ మనితో పాటు కూతురు అయిన జాంబవతిని కూడా శ్రీకృష్ణునికి సమర్పించాడు. ఈ విధంగా మణిని, కాంతామణిని స్వీకరించి సపరివారంగా శ్రీకృష్ణుడు తన నగరానికి వెళ్ళి జరిగిన వృత్తాంతాన్ని అంతా అందరి సమక్షంలో సత్రాజిత్తును కలిసి చెప్పి శమంతకాన్ని అతనికి ఇచ్చివేశాడండి. అనవసరంగా, అనాలోచితంగా శ్రీకృష్ణుపై నింద మోపినందుకు ఎంతో సిగ్గుపడి సత్రాజిత్తు ఆ శమంతకాన్ని తన కూతురు సత్యభామను కూడా శ్రీకృష్ణునికి ఇచ్చి మామగారయ్యాడండి. శ్రీకృష్ణునికే నీలాప నింద తప్పలేదు కదా, ఇక సామాన్యుల గతి ఏంటండి? కనుక ఎలాంటి అపనిందలు రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి స్వామి అంటూ ప్రజలందరూ శ్రీకృష్ణుని అడిగారండి. దానికి పరిహారం శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. అదేంటంటే, భాద్రపద మాసంలో శుద్ధ చతుర్థి నాడు, అంటే వినాయక చవితి నాడు, యథావిధంగా భక్తితో గణపతిని పూజించి అక్షతలు చేతపట్టుకొని ఈ శమంతకమని వృత్తాంతాన్ని శ్రద్ధగా విని ఆ అక్షతలు శిరస్సున వేసుకున్నట్లయితే ఆ రోజున సాయంకాలం చంద్రుణ్ణి చూచినా అపనిందలు రావు. కథ వినకుండా చంద్రుణ్ణి చూడకూడదన్నమాట. కనుక ఇప్పుడు మీరంతా చెప్పిన కథ విన్నారుగా, అయితే ఆ అక్షతలు శిరస్సుని వేసుకోండి మరి. శుభమస్తు, అవిఘ్నమస్తు, శ్రీ విఘ్నేశ్వర ప్రసాదేన సర్వేషాం యుష్మాకం ఆయురారోగ్య ఐశ్వర్య విద్యాభివృద్ధిరస్తు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేశాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సతు. ఈ యొక్క కథలో ఎటువంటి తప్పులు ఉన్నా పూజ్యులు, పెద్దలు, మహానుభావులు నాకు తెలియజేసినట్లయితే నేను తప్పకుండా సరిదిద్దుకుంటానని మీకు తెలియజేస్తూ, మరి నా యొక్క మొబైల్ నెంబర్ను కూడా చెప్తున్నాను. 9981374442. మీ అందరికీ ధన్యవాదములు తెలుపుకుంటూ ఇక్కడితో ముగిస్తున్నాను.